हाय फ्रेंड्स, दिस इज आनंद। ఈ రోజు ముఖ్యమైన అప్డేట్స్ లోకి వెళ్తే, ఆసరా నిధులు తీసుకోవడానికి మహిళలు ఎక్కడలు పడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో లంచాల పడత ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఏం చేయాలో తెలియజేసింది। మా ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి అంటూ గల్లా జయదేవ్ గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। అలాగే ఈ నెల 28 నుంచి ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్ లో జరగనున్నాయి। ఈ మూడు టాపిక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। టాపిక్లోకి వెళ్తే, ఆసరా నిధులకు ముడుపుల బెడద। వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల ఖాతాలో జమ అయిన తొలి విడత నిధుల్లో నుంచి తమకు ముడుపులు ఇవ్వాలని ఆర్పీలు కోరుతున్నారని మహిళలు ఆందోళన చెందుతున్నారు। వాటిని ఏరియా జమ అయిన నిధులు ప్రాతిపదికగా 50,000కు 1,000 రూపాయలు, 2,000కు 2,000 చొప్పున ఇవ్వాలంటున్నారని వాపోతున్నారు। అవి కూడా బ్యాంకు నుంచి నిధులు తీసుకున్న తర్వాత తెచ్చివ్వాలని షరతులు విధించినారని ఆవేదన చెందుతున్నారు। ముడుపులు లంచాలు అడిగితే ఏం చేయాలో అధికారులు మనకి ఇక్కడ చెప్తున్నారు। వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పొదుపు ఖాతాల్లో జమ అయిన తొలి విడత నిధుల నుంచి ముడుపులు ఇవ్వాలని కోరిన ఆర్పీల వివరాలు తనకు నేరుగా తెలిపితే చర్యలు తీసుకుంటామని ఆ పట్టణాలకు చెందిన పురపాలక కమిషనర్లు, అలాగే గ్రామాల్లో సంబంధించిన వారు మండలంలోని వెలిగా ఆఫీసులో అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు। ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల 28 నుంచి ప్రారంభించేందుకు విద్యామండలి కసరత్తు చేస్తుంది। దరఖాస్తులకు సమయం 10 రోజుల పాటు అవకాశం కల్పించనున్నారు। ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు। ప్రైవేట్ జూనియర్ కళాశాలకు కొత్త రుసుములను నిర్ణయించలేదు, దాంతో పాత రుసుములనే వసూలు చేయాల్సి ఉంటుంది। ప్రథమ సంవత్సరానికి 3,119, ద్వితీయ సంవత్సరానికి 3,432 మాత్రమే తీసుకోవాలి। ప్రైవేట్లోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి। కరోనా కారణంగా 10వ తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయడంతో ఇంటర్లో చేరేవారి సంఖ్య పెరగనుంది, దీంతో కొత్త కళాశాలలకు అనుమతులు ఇస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 187 కళాశాలలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను విద్యామండలి పరిశీలిస్తుంది। ఇక తేదాపై ఎంపీ గల్లా జయదేవ్ గారు, ఏపీలో నిరుపయోగంగా ఇల్లు, తేదేపా పాలనలో నిర్మించిన ఇళ్లను ప్రతీకార రాజకీయాలతో ప్రస్తుతం ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పగించడం లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ విమర్శించారు। బుధవారం లోక్సభ శూన్య గంటలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 2015లో 12,32,327 ఇళ్లను మంజూరు చేసింది। 2019 ఎన్నికల నాటికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 84,000 ఇళ్లను నిర్మాణం పూర్తి చేసింది, మరో 75,000 పూర్తయ్యే దశలో ఉన్నాయి। ఎన్నికల అనంతరం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాటిని వృధాగా ఉంచుతుంది, వెంటనే వాటిని లబ్ధిదారులకు అప్పగించేలా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చొరవ చూపాలని జయదేవ్ కోరారు। సొంత ఇల్లు మంజూరు చేయరు అంటూ మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది। ఇల్లు శిథిలం అవగా ఆ మట్టి ఇంటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, ప్రభుత్వం తమకు సొంత ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కవిటి మండలంలోని సీమూరు గ్రామానికి చెందిన ఎర్ర బాలకృష్ణ బుజ్జమ్మ దంపతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు। తుఫాను నేపథ్యంలో శిథిలమైన ఇంటికి పరిహారం 10,000 జాబితాలో తమ పేరున్న పరిహారం మంజూరు కాలేదన్నారు। రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న తమకు వృత్తి కార్మికులకు జగనన్న చేదోడ పథకం అధికారులు అమలు చేయలేదన్నారు। ముఖ్యమంత్రి పేదోడికి సొంత ఇల్లు ఇస్తారన్న తమ పేర్లు మాత్రం జాబితాలో పేరు నమోదు చేయించేందుకు విపక్షం చూపుతున్నారన్నారు ఇంట్లో మట్టి గోడలు బీటలు వారి పడుతున్నాయని, ఏ క్షణంలోనైనా కోల్పోయే పరిస్థితి ఉందన్నారు। ప్రతీ నెల పింఛనుతో జీవనం కష్టంగా సాగిస్తున్నామని, సొంత ఇల్లు మంజూరు చేయకపోవడంతో కనీసం ఇంటి మరమ్మతులైనా పరిహారం మంజూరు చేయాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు। సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।